రెండు రోజుల కిందట కన్ను మూసిన ప్రసిద్ధ నటుడు శరత్ బాబు జీవితంలో ఎన్నో ఆసక్తికర ఘట్టాలు ఉన్నాయి. అందానికి అందం అనిపించే శరత్ బాబు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే సమయానికి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు హీరోలుగా స్థిరపడ్డారు. శరత్ బాబు వాళ్లకంటే గ్లామరస్ గా ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే మిగిలిపోయారు. పాత్ర ఏదైనా పర్ఫెక్ట్ గా చేయగల నటుడు ఆయన. 6 భాషల్లో అవలీలగా మాట్లాడి మెప్పించిన ఘనుడు శరత్ బాబు. హీరో టు విలన్ గా మారిన శరత్ బాబు తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్కు తరలివచ్చిన ఆయన మాత్రం చెన్నైలోనే ఉండిపోయాడు. తుదిశ్వాస వరకు చెన్నైలో ఉన్నారు. తమిళనాడులోని టీ నగర్లో ఆయన సొంత ఇంటిని ఎంతో పొందిగ్గా కట్టుకున్నాడు. చెన్నైలోని టీ నగర్ రాయల్ ప్యాలెస్ ని తలపించేలా ఓ అందమైన ఇల్లును కట్టుకున్నాడు. తన అభిరుచికి అనుగుణంగా ఇంటి నిర్మాణం చేసుకున్నాడు. పైగా తమ్ముళ్లతో కలిసి ఉండటంతో అందరికీ సౌకర్యంగా ఉండేలా సువిశాలమైన డూప్లెక్స్ ఇంటిని కట్టుకున్నాడు. ఇక తన బెడ్రూమ్ లో తన అభిరుచికి తగినట్లు డిజైన్ చేయించుకున్నాడు. వుడ్ వర్క్ తో చుట్టూ కబ్బోర్డ్లు, వెంటిలేషన్ బాగా వచ్చేలా చూడగానే ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాక తన బెడ్రూమ్ లో తనకిష్టమైన వస్తువులతో పాటు సపరేట్ గా ఓ మేకప్ రూమ్ తో పాటు స్టడీ రూమ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. పైగా తనకిష్టమైన వస్తువులను గదిలో పెట్టుకున్నాడు శరత్ బాబు. పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరమైన ఇంట్లో ప్రశాంతమైన జీవితాన్ని గడిపారు శరత్ బాబు. ఆయన ఇంటి అలంకరణను చూస్తే గతం నుండి వచ్చిన ఆలోచనలతో ఆధునిక అంశాలు ఎలా సహజీవనం చేస్తాయో ఆయన ఇంటిని చూస్తే అర్థమవుతుంది. ప్రతి గదిని తన అభిరుచికి తగ్గట్లు కళాత్మకంగా రూపొందించుకున్నాడు. ఆధునిక లైటింగ్ కు ప్రాధాన్యతనిస్తూ పురాతన డిజైన్ల కలయికతో చాలా ఆలోచనాత్మకంగా నిర్మించుకున్నాడు. మార్బుల్ ఫ్లోరింగ్ వుడ్ వర్క్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. నిజం చెప్పాలంటే శరత్ బాబు ఇల్లు రాజసం ఉట్టిపడే రాయల్ ప్యాలెస్ ను తలపిస్తుంది.